అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనతో పాటు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఉన్నారు. ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి మొదటి లిస్ట్ అయితే విడుదల చేశారు. దాంట్లో వేమూరు నుంచి ఆయన పేరు కూడా ఉంది. ఆయనతో మాట్లాడుతూ, సరే ఎలా చూస్తారంటే ఇప్పటికే 3 సార్లు మీరు ఎమ్మెల్యేగా పొడి చేశారు, ఇప్పుడు 4వసారి మళ్ళీ వేమూరు నుంచి మీ పేరు వినిపిస్తుంది, ఎలా చూడాలి? 4వసారి పోటీ చేయబోతా ఉన్నాను, మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళబోతా ఉన్నాను. వేమూరు నియోజకవర్గ ప్రజల మీద నా పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు అసలు ఆ వేమూరు నియోజకవర్గం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మెజారిటీ ఇస్తారని చెప్పి విశ్వాసం నాకు, సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. అసలు నా మీద పెద్ద పోటీ జరుగుతుందని కూడా నేను భావించట్లేదు. ఎందుకంటే ప్రజలకి నేను అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సేవ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా నాకు తోడ్పాటును అందిస్తాయి. నన్ను గ్యారంటీ డెఫినెట్గా 100% రేపు గెలిపించబోతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన కూడా అంతమొందించాలి. మళ్ళీ ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి 2 పార్టీల కలయిక ఇవాళ ప్రజల మధ్యకి వెళ్ళబోతా ఉన్నాం. ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి పూర్తిగా సూచిస్తున్నాం. టీడీపీ లిస్ట్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా చివరి నిమిషం వరకు కూడా లిస్టు వస్తుందా లేదని సందిగ్ధతలోనే ఉండేవారు. కానీ ఈసారి ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందునే లిస్టును ప్రకటించారు. ఇది ఏమైనా ప్రజలపై ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు? డెఫినెట్గా ఈ ప్రభావం ఉంటుంది. అభ్యర్థులు ఎవరు కూడా ఇక వేరే శశపేషలు లేకుండా, టెన్షన్స్ లేకుండా ముందు ప్రజల్లోకి వెళ్ళి పనిచేసుకోవడానికి చక్కగా ఉపయోగపడిద్దని నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా గతంలో ఇప్పుడు 50 రోజుల ముందు ఇంత లార్జ్ నెంబరు లిస్ట్ రావడం అనేది తక్కువగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా కసరత్తు చేసి అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా ఇది కూడా సక్సెస్కి ఇంకా అడిషనల్గా యాడ్ అవబోతా ఉంది. ఈ ముందుగా రిలీజ్ చేయడం అనేది అడిషనల్ అడ్వాంటేజ్ అభ్యర్థికి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. సార్, చాలామంది సీనియర్ల పేర్లు ఈ మొదటి లిస్టులో లేవనేది కూడా ఒకటి వినిపిస్తుంది, ఏం చెప్తారు? పార్టీ అన్ని యాంగిల్స్ ఆలోచిస్తూ ఉంది. లేనంత మాత్రాన్ని అందరికీ, లేని వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టు నేను అనుకోవట్లేదు. ఇంకా అనౌన్స్ చేయాల్సిన లిస్ట్ ఉంటుంది. లేని వాళ్ళకి, పూర్తిగా మిస్ అయిన వాళ్ళకి ఏం చేయాలో కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ విషయంలో ఎవరు హోదాలకు తగ్గట్టుగా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను అకామిడేట్ చేస్తాను, చూస్తానని చెప్పి కూడా ఇందాక మాతో చర్చల సందర్భంగా చెప్పడం జరిగింది. దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం. ప్రభుత్వ వ్యతిరేకత కాకుండా నక్కా ఆనందబాబు వేమూరులో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళిపోతున్నారు, ఎటువంటి ప్లానింగ్తో ముందుకెళ్ళారు? ప్రభుత్వ వ్యతిరేకత అది అనేది ఒక పార్ట్. అసలు ప్రభుత్వ వ్యతిరేకత, నా మీద గెలిచిన ఆయన 6 నెలల ముందే నియోజకవర్గం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. 5 ఏళ్ళు మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, నువ్వు 6 నెలల ముందు నియోజకవర్గం వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? ఓటమిని ఒప్పుకొని వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు. ఇక్కడికి ఎవరు వచ్చారో తెలియదు, ఎవడెవడో చేస్తామని. కానీ ఆనందబాబు అట్టగాదు కదా, 3 సార్లు కంటెస్ట్ చేశాడు, 4వ సారి కంటెస్ట్ చేయబోతున్నాడు. ఓడిపోయిన ఒకసారి కూడా ప్రజల మధ్య ఉన్నాను, ఆ ప్రజలతోటే ఉన్నాను. నా దగ్గర అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎప్పుడు జరగని అభివృద్ధి, అసలు ఎప్పుడు నియోజకవర్గం పుట్టినా జరగనంత అభివృద్ధి నేను చేశాననే ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఆ అభిమానం, ప్రేమ నా మీద ఎప్పుడు చూపిస్తారు వాళ్ళు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నాకు వ్యక్తిగతంగా కూడా కొన్ని ఉపయోగపడే అంశాలు నాకు ఉన్నాయి. పార్టీ వేవు, పార్టీ చంద్రబాబు నాయుడు గారి చరిష్మా, నేను చేసినటువంటి మంచి పనులు కానీ అభివృద్ధి కానీ కూడా అవి కూడా నేను కలిసి వస్తాయి నేను భావిస్తాను. ఇది చెప్తున్నారు పూర్తిగా వేమూరు నియోజకవర్గానికి సంబంధించి. సార్, విజయం ఖచ్చితంగా టీడీపీనే వరిస్తుంది, తనకే వస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు తాను 5 ఏళ్ళుగా నియోజకవర్గంలో ఉంటూ ప్రజలతో మమేకం అవడం కూడా దీనికి ఉపయోగపడుతుంది. అయితే 50 రోజులు ముందుగా లిస్టులు ప్రకటించడం కూడా ఇది పార్టీ విజయానికి దోహదం చేస్తుంది. ఎవరు కూడా శశిభషాలు లేకుండా ఉమ్మడిగా కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నాకు ఆనందబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి ఉన్న ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.